ఓకే వెంటనే మేము వస్తాం हेलो अम्मा राधा 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 डॉक्टर राधा ओ माय गॉड पल्स उंदी कम ऑन సూసైడ్ కేస్ మేడం ఈఎంఐ ఫస్ట్ చూసి మనకి ఇన్ఫామ్ చేసింది నేను చదువుకుందామని టెరెస్ మీదకి వెళ్తే అక్కడ రాధని అలా చూసి భయమేసింది వెంటనే మీకు అంబులెన్స్ కి ఫోన్ చేశాను వెరీ గుడ్ నేను తన ఫోటోస్ కూడా తీసాను సూసైడ్ అయితే నుదుటి మీద దెబ్బల తగులుతుంది చేతిలో చాక్ కూడా రివర్స్ లో ఉంది సంథింగ్ ఇస్ రాంగ్ మీరు వెంటనే హాస్టల్ కి వెళ్లి క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి ఓకే గో ఓకే మేడం Nurse, she is out of danger. 24 hours observation lo pettandi. Namaste na. Namaste. Hi baby. Nee kootru chaala ushara na. Repu peddaithe neeku annam pettedi ide. Ippati nunde jagratha chusukanna. Vastana amma. Bye. Bye. హాయ్ పాపా నమస్తే అండి నమస్తే రాఘవయ్య గారు రాధకు మంచి తెలివి ఉంది ఆటల్లో ఫస్ట్ చదువుల్లో ఫస్ట్ తనని మంచి చదువులు చదివించండి సరే మాస్టర్ నా కూతుర్ని ఊరంతా పొగుడుతున్నారే ఎప్పటికైనా నా పేరుని మన ఊరి పేరు నిలబెట్టేది నా కూతురే డాక్టర్ హౌ ఇస్ షీనా షీ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ కాసేపట్లో తనకి మెలకు వస్తుంది థాంక్యూ డాక్టర్ ఇట్స్ ఓకే అవును రాధ ఎలాంటిది మీ హాస్టల్లో తనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా లేదు మేడం తను అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది Thank you.
హాస్టల్లోకి ఎవరైనా మగవాళ్ళు వస్తారా? చచ్చా, మగ పురుగును కూడా హాస్టల్లోకి రానివ్వను సార్. ఐ హేట్ మేల్స్. ఓహో, యు లవ్ ఫీమేల్స్? నేను అలాంటిదాన్ని కాదు సార్. సర్లే, రాధ రూమ్ ఎక్కడ? రండి సార్, చూపిస్తాను. సరే సరే, నేను చూసుకుంటాను, ఫీల్ అవ్వకు. ఇదే రాధ రూమ్. నమస్తే మేడం. నమస్తే సార్. రాధ రూమ్ పింకి, రాధ రాకేది. ఇదే మేడం. కీ ఉందా? డూప్లికేట్ కీ ఉంది. వన్ సెకండ్. సరే. ఫ్యాట్గా ఉన్నా ఫాస్ట్గానే తీసుకొచ్చు. తను మీతో ఎలా ఉండేది? చాలా ఫ్రెండ్లీగా ఉండేది మేడం. తనకేమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా? లేదు సార్. తనకి చదువు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు సార్. చాలా మంచిది. మీకేమైనా తెలుసా? నాకు తెలియదు మేడం. నాకేం తెలియదు. రాధ విషయంలో మీకు ఎవరికైనా అనుమానం ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే సార్. అమ్మా, రాధ అనే అమ్మాయిని ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఎక్కడుందో కాస్త చెప్పమ్మా. హాస్టల్ అమ్మాయా? అవునమ్మా. ఓకే, ఇప్పుడే ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. అలా ముందుకు వెళ్ళి రైట్ తీసుకోండి. అమ్మా రాధ. అమ్మా రాధ. అమ్మా అమ్మా రాధ, నీకెంత కష్టం వచ్చిందమ్మా. రాధ మీ అమ్మాయా? అవును. మీరు? ఏసీపీ ఝాన్సీ. నమస్తే మేడం. మా అమ్మాయికి ఏమైంది మేడం? ఏం కాలేదు, ఇంకా సేపట్లో స్పృహ వస్తుంది. రండి. మీ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మాకు తెలిసి ఏమీ లేవు. ఎప్పుడు సంతోషంగా ఉండేది. పోనీ, ఎవరినైనా లవ్ చేసిందా? మా అమ్మాయికి అలాంటి బుద్ధి లేదు. తనకి చదువు తప్ప మరేమీ తెలీదు. మరి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది? చావాలనుకునేంత పిరికిది కాదు నా బిడ్డ. ఎవరో తనని చంపాలని చూసుంటారు. ఎక్స్క్యూజ్ మీ, రాధ ఇప్పుడు ప్రెగ్నెంట్. మీరు చెప్పేది నిజమా డాక్టర్? ఎస్, కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడండి. అందుకే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలనుకుంది. ఎంత పని చేసావమ్మా. పిల్లల మీద నమ్మకంతో పెద్ద చదువులు చదువుతారని పట్నం పంపిస్తే, ఈడకొచ్చి మన నమ్మకాన్ని నాశనం చేస్తే మనం ఏం చేయగలుగుతాం? ఊరుకో ఊరుకో. రాధకి ఎలాంటి లవ్ అఫైర్స్ లేవని అందరూ అన్నారు. మరి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? వాళ్ళిద్దరికీ రాధ లవ్ గురించి తెలిసి ఉండకపోవచ్చు, లేదా
మనతో అబద్ధమైన చెప్పుంటారు. రాధ లవ్లో మోసపోయి ప్రెగ్నెన్సీ వచ్చిందని సూసైడ్ అటెంప్ట్ చేసిందేమో. మరి నీకేమనిపిస్తుంది? నుదుటి మీద దెబ్బని పట్టి చూస్తే ఇది హత్యా ప్రయత్నంలా అనిపిస్తుంది. మరి నాకేమనిపిస్తుందంటే రాధ ప్రెగ్నెన్సీకి కారణమైన వాడిని నిలదీస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి వాడు రాధని చంపడానికి ప్రయత్నించుంటాడేమో అనిపిస్తుంది. హాస్టల్కి వచ్చి చంపాలనుకుంటాడా? వాడికి హాస్టల్లో ఎవరో హెల్ప్ చేస్తున్నారేమో, అందుకే అంత ధైర్యంగా వచ్చి మర్డర్ చేసి సూసైడ్ గా క్రియేట్ చేశాడు. గుడ్ మార్నింగ్ మ్యామ్. అంటే నైట్ ఎవడో హాస్టల్కి వచ్చి వెళ్ళాడు. నైఫ్ మీద రెండు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఒకటి రాధది, ఇంకోటి ఎవరిది? మీరు హాస్టల్లో అందరు ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారు కదా, వాటితో దీన్ని మ్యాచ్ చేసి చూడండి. ఓకే గో. అలాగే మేడం. ఓకే మేడం. ఈ అమ్మాయిని పట్టుకుంటే ఇంకా చాలా క్లూస్ దొరుకుతాయి. ఈ మొబైల్లో అన్ని నంబర్స్ లిఫ్ట్ చేస్తున్నారు, లాస్ట్ నెంబర్ మాత్రం లిఫ్ట్ చేయటం లేదు. దాని గురించి డీటెయిల్స్ కనుక్కో. ఓకే. అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ కి మ్యాచ్ అవుతుంది. ఈ అమ్మాయిని పట్టుకుంటే ఇంకా చాలా క్లూస్ దొరుకుతాయి. ఈ మొబైల్లో అన్ని నంబర్స్ లిఫ్ట్ చేస్తున్నారు, లాస్ట్ నెంబర్ మాత్రం లిఫ్ట్ చేయటం లేదు. దాని గురించి డీటెయిల్స్ కనుక్కో. ఓకే. రాధని ఎందుకు చంపాలనుకున్నా? తనని చంపాల్సిన అవసరం నాకేంటి మేడం? మరెవరికి? నాకు తెలియదు మేడం. నిజం చెప్పు. నీ బేలి ముద్రలు చాకు మీద మాకు దొరికాయి. ఆ సార్, నిన్న టెర్రస్ పై యాపిల్ కట్ చేసుకుని తిని చాకు అక్కడే మర్చిపోయాను సార్. నీకెవరి మీద అనుమానం ఉంటే చెప్పు. నాకెవరి మీద అనుమానం లేదు మేడం, కానీ ఒకసారి పింకి తన బాయ్ ఫ్రెండ్ కి రాధ నంబర్ ఇవ్వడం నేను చూశాను మేడం. పింకి రాధ రూమ్మేట్స్ మ్యామ్. నీ బాయ్ ఫ్రెండ్ కి రాధ నంబర్ ఎందుకు ఇచ్చావు? లేదని చెప్పు, లేదంటే మా స్టైల్లో అడగాల్సి ఉంటుంది. చెప్తాను సార్. ఏంటి దాదా, ఈరోజు కాలేజ్ నుంచి తొందరగా వస్తున్నావు? లాస్ట్ క్లాస్ క్యాన్సిల్ అయింది. లంచ్ చేయొద్దు, నేను వస్తాను. ఇద్దరం కలిసి తిందాం. అలాగే. హలో. ఎవరు? నా రూమ్మేట్. చాలా అందంగా ఉంటుందా? బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? తను అలాంటిది కాదు, చాలా మంచిది. ఓ, ఫ్రీగా ఉందా? నా ఫ్రెండ్కి ఏమైనా సెట్ చేస్తావా? చంపుతా.
ఏమనుకుందో నా గురించి నా మంచి ఫ్రెండు కదా హెల్పింగ్ నేచర్ ఉన్నదాని కదా ప్లీజ్ ప్లీజ్ మా ఫ్రెండ్కి సెట్ చేయరా నువ్వు తనని నా ఫ్రెండ్కి సెట్ చేస్తే నీ గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇస్తా సర్లే చూద్దాం సెట్టవని గిఫ్ట్ అప్పుడు ఇస్తాను హలో ఏంటి నీ ఫ్రెండ్ వాడు ఫోన్ చేస్తే అన్నయ్య నేను నిన్ను ప్రేమించలేదంటుందట నేను ముందే చెప్పాను కదా దానికి ఇలాంటివన్నీ పడవని నువ్వే వీరుడు సూర్యుడు విక్రమార్కుడు ప్రయత్నిస్తే ఫలించం ఏది లేదని చెప్పావు కదా బుద్ధి తక్కువే అన్నాను అలాంటి దాన్ని ట్రై చేయడం కంటే సన్యాసం తీసుకుని తపస్సు చేస్తే దేవుడే ప్రత్యక్షం అవుతాడు వదిలే తల్లి ఉంటాను బై లవ్ చేయడం లేదని మీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి రాధని హత్య చేయాలనుకున్నావు రాధని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి మేడం స్వప్నకేమైనా తెలిసేమో రాధ తను క్లోజ్ ఫ్రెండ్ సార్ తను లేదు సార్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బయటకు వెళ్ళింది ఇదేదో బాగా ఆలోచించదగ్గ విషయంలో ఉంది మేడం స్వప్న నెంబర్ చెప్పు అందరూ వచ్చారా వచ్చారు మేడం రాధని హత్య చేయాలనుకున్న హంతకులు ఈ హాస్టల్లోనే ఉన్నారు వాళ్ళెవరో మాకు తెలిసింది పక్కా ఆధారాలతో వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఎవరే ఎవరే చేసింది నా సంగతి తెలుసు కదా మర్యాదగా చెప్పండి మీరు వెళ్ళండి మేడం నేను చూసుకుంటాను దీని ఓవరాక్షన్ చూస్తుంటే నాకు కొంచెం డౌట్ వస్తుంది